మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి పురపాలక సంఘంలోని జైపేరి పార్కుల నూతనంగా వెలిసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం విగ్రహ ప్రతిష్టలో భాగంగా శాంతి కోసం మేకను బలివ్వటానికి సిద్ధపడగా కొందరు మత ప్రచారకులు మేకను బలివ్వటం సరికాదని స్థానిక పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన సిఐ తమ బలగాలను ఆలయ ప్రాంగణంలో మోహరించి మేకను బలివ్వకుండా చేయటం జరిగింది. హిందూ సాంప్రదాయాలను మనోవేదనను దెబ్బతీసే విధంగా కొందరు మత ప్రచారకులు పనిన పన్నాగాల్లా ఉన్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింగ్ రవీందర్ రెడ్డి, బలరాం రెడ్డి, జగన్ రెడ్డి, మనోజ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న వాళ్ళ పేర్లు రాసుకున్నానండి. దేబేరి కాలనీలో జరిగినటువంటి నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో హిందూ సాంప్రదాయంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి మేకను బలి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పోలీసులు వచ్చి అడ్డుకోవడం చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే హిందూ సాంప్రదాయం తెలంగాణలో ఎక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసినా, ఎక్కడ అమ్మవారి బోనాలు చేసినా, ఊరేగింపు చేసినా ఖచ్చితంగా మన సాంప్రదాయం మేకల కానీ కోళ్ళు కానీ మనం కోసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడం మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో మన అమ్మవార్లకు చాలా విశిష్టత ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మనము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. కానీ ఈరోజు మతతత్వ శక్తులు హిందూ సాంప్రదాయం మీద దాడి చేసి హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసులకు కానీ అధికారులకు కానీ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని సాకుగా తీసుకొని ఈరోజు నిజంగా కూడా పోలీసులు ఓన్లీ మన కొంపల్లినే జంతుబలి జరుగుతున్నట్టు విధంగా రాత్రి నుంచి కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఇక్కడ ఉన్న ఆలయ నిర్వాహకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మిమ్మల్ని మీ మీద పోచమ్మ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణము 6 నెలల నుంచి కష్టపడి అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఈ నిర్మాణం చేశాము. ఈ నిర్మాణం చేసినాక అమ్మవారి ప్రతిష్ట 3 రోజులు జరిగింది. ఈ 3 రోజులు అయిపోయాక ఈరోజు అమ్మవారికి శాంతి చేయాలన్న ఉద్దేశంతో బలి ఇవ్వాలన్నది మన హిందూ సాంప్రదాయము. ఆ హిందూ సాంప్రదాయాన్ని బలి ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ మన కస్టడీ పెట్టి నరబలి, జంతు బలి మేకలను ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈరోజు పోలీసు వాళ్ళు మత ప్రచారానికి సంబంధించిన మత రాజకీయ పార్టీ జరుగుతుందని తెలుసుకోవచ్చా? మత రాజకీయాలు కానీ, మత దుష్ట శక్తులు కానీ మా ఈ కాలనీలో కొంతమంది చేసిన దారుణం ఇది. సంవత్సరం 5-6 నెలలు కడుతున్నారు గుడి, అమ్మవారి గుడి, నల్లపోచమ్మ తల్లి. మేము అందరూ ఇక్కడ 3 రోజుల నుంచి వైభవంగా పూజలు చేసుకుంటున్నారు అందరూ. కానీ ఈరోజు ఆఖరి రోజు మరి అమ్మవారికి ఏదో ఒక బలి ఇవ్వాలి కదా. మరి మనం కూడా ఎప్పుడు ఏదో పండుగలకు పట్టుకుంటున్నాం. ప్రతి ఒళ్ళు ఇవాళ కొత్తగా వచ్చింది ఏది కాదు కదా. ప్రతి ఒళ్ళు యాత్రలన్నీ అదేమి అమ్మవారికి మేకలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు అని చెప్పి మరి అలాగే మీరు అందరూ అలాగే అత్యం చేయకూడదు కదా. మరి ఈ రోజు ఇలా చేస్తే మరి అమ్మవారి కోపం వస్తుంది. మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవుతుంది. మరి మేము అందరం కూడా చాలా శక్తిగల అమ్మవారిని నమ్ముతున్నాము. లక్ష్మీ.